ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 65:14. నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు, కానీ మీరు చింతాక్రాంతులే ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. ఈ లోకంలో దేవుని యొక్క సేవ చేస్తున్న అనేక మంది దైవ సేవకులు ఎన్నో విమర్శలకు, ఎన్నో అవమానాలకి గురి కావాల్సి వస్తుంది. దేవుని కొరకు రోషం కలిగి జీవించే సేవకులను ఇబ్బంది పరచటము, వారిని గాయపరచటము, నిందించటము, విమర్శించటము ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క రాజ సువార్త కోసము ఎంతగానో కష్టపడుతున్న ఈ యొక్క సేవకుల్ని మనము విమర్శించకూడదు. కానీ ఈ యొక్క రోజుల్లో మరి ఈ యొక్క క్రైస్తవ సేవకుల్ని విమర్శించటము, క్రైస్తవ బిడ్డలుగా ఉన్న వారిని హతమార్చటము, క్రైస్తవ సువార్త జరగకుండా వారిని అడ్డగించటం వంటి పనులు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇటువంటి వారి కోసమే దేవుడు ఈ యొక్క వాక్యంలో ఏమంటున్నారంటే, నా సేవకులు హృదయానందం చేత కేకలు వేస్తారని, మీరు చింతాక్రాంతులే ఏడుచెదరు, మనోదుఃఖం చేత ప్రలాపించదరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సేవకుల్ని మనం విమర్శించినంత మాత్రాన మరి వారు అభివృద్ధి చెందక మానరు, కానీ మరి వాళ్ళని విమర్శించడం ద్వారా చింతాక్రాంతులైతారని, అలాగే మనోదుఖానికి గురవుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సేవ చేసే ఆ యొక్క సేవకుల విషయంలో మనము ఏమాత్రం కూడా వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళని విమర్శించినప్పుడు ఆ యొక్క విమర్శకు ప్రతిగా మనకి మరి చింత అలాగే దుఃఖం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సేవకుల్ని మనము గౌరవించేవారిగా, వారికి ఆతిథ్యం ఇచ్చేవారిగా, వారిని చేరదీసుకునేవారిగా మనము ఉండాలి. దేవుని యొక్క సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కాబట్టి ఇటువంటి వారిని మనం ఒకవేళ విమర్శిస్తే దేవుణ్ణి మనము విమర్శించిన వారం అవుతాము. మరి వాళ్ళు ఎంతో దేవుని యందు మరి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని దగ్గర రోషం కలిగి జీవిస్తున్న గొప్ప సేవకులు. మరి సేవకులు అంటే అగ్ని వంటి వారని దేవుడు మరి మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వారిని మనం ఏదన్నా అంటే ఆ యొక్క శాపము, ఆ యొక్క అగ్ని అనేది మనపై దేవుడు కుమ్మరిస్తాడు. మరి అటువంటి దేవుని అగ్నికి ఆహుతి అవుదామా, లేదంటే దేవుని యొక్క సేవకులు మనము గౌరవించదామా, మనమే ఈ యొక్క విషయం గురించి ఆలోచించుకోవాలి. విమర్శించేవారు ఆ యొక్క సేవకుల్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు చూడకుండా విమర్శిస్తూ ఉంటారు. దీనివలన రాబోయే ఉగ్రత వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి ఈరోజు మరి దేవుళ్ళలో ఒకవేళ ఎవరినైనా విమర్శించి ఉంటే మరి ఆ యొక్క సేవకుడి విషయమై నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఆ యొక్క ఉగ్రత దేవుడు నీపై కుమ్మరించకుండా ఆపివేస్తాడు. ఈ సేవకుల్ని మనము గౌరవిద్దామా. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్. ప్రార్థన. ప్రేమమాడ నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమైన మా యొక్క జీవితాల్లో ఎవరైనా సేవకుల్ని మేము విమర్శించి ఉంటే తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి. నైనా గొప్ప సేవకుల్ని తండ్రి మేము కలిగి ఉండటం ఎంతో ధన్యత ప్రభా. అటువంటి సేవకుల్నికి నాయన మేము ఆచిజ్యం ఇచ్చేవారిగా, వాళ్ళకి తండ్రి ఆదరించేవారిగా మేము ఉండే కృపని భాగ్యాన్ని దయచేయమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.